మనం మన గవర్నమెంట్ పవర్ ని సేవ్ చేద్దాం. అరే నిన్న పవర్ ని సేవ్ చేస్తూ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఎవరికైనా ఏమైనా ఐడియా వచ్చిందా? ఓ మస్తు ఐడియా వచ్చిందిరా, మనం సోలార్ పవర్ విండ్ పవర్ యూజ్ చేసి మన రూమ్ పవర్ జనరేట్ చేయొచ్చు. కానీ అది పాజిబుల్ అవుతుందా? కన్ఫామ్ గా జరుగుతుందిరా, ఒకసారి మన రూమ్ కి ట్రై చేస్తా, సక్సెస్ అయితే కాక. ఓకే ఓకే, ఇది పాజిబుల్? అందరం కష్టపడితే ఇది పాజిబుల్ రా. కానీ దాంట్లో మా అవసరం ఏముంది? మీ అవసరం కూడా ఉంటది, జనరల్ గా విండ్ మిల్ యూజ్ చేసి పవర్ జనరేట్ చేస్తారు కదా, ఇక్కడ కూడా మనం అలానే యూజ్ చేద్దాం, పవర్ జనరేట్ చేద్దాం. సోలార్ పవర్ యూజ్ చేసి చిన్నపాటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లైక్ లైట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా నడిపిద్దాం. విండ్ మిల్ సంగతి విజయ్ చూసుకుంటాడు. ఓకేరా, విండ్ మిల్ నేను చూసుకుంటాను. ఒకవేళ లోడ్ ఎక్కువైతే మాత్రం పెద్ద పెద్ద లో ఎక్కువ లోడ్ పడ్డాయి ఆఫ్ అయిపోతే చిన్న చిన్న ఆన్ అవుతాయి. కోడింగ్ గురించి మీరు ఇద్దరు చూసుకోవాలి. అంతేరా. అరే అర్జున్, న్యూయార్క్ లో జరుగుతున్న గ్లోబల్ ఎనర్జీ కన్సంప్షన్ మీట్ లో మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందిరా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. నేడు న్యూయార్క్ లో జరిగిన ప్రపంచ స్థాయి పవర్ సేవింగ్ ప్రాజెక్ట్ లో మన తెలుగు విద్యార్థులు ప్రతిభను చాటి ప్రథమ స్థానంలో నిలిచారు. ఒక మారుమూల ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఇది తెలిసి మన తెలుగు ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. ఇంత ఘనత సాధించిన ఆ విద్యార్థులు మాత్రం ఇప్పటి వరకు మీడియాకు ముందు రాకపోవడం విషయం. ఇలా ఈ నలుగురు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అనుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని నిరూపించారు. ఏదన్నా సాధించాలనే తపన వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. వీరి లక్ష్యమే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలబెట్టింది. వీళ్ళని చూస్తే ఒకటి అర్థమవుతుంది, డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్, క్రియేట్ ఆపర్చునిటీస్, దెన్ ద ఫ్యూచర్ ఈస్ యువర్స్.